9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ సీఎంను కలవబోతున్నామండి. చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఇండస్ట్రీని అంతా తీసుకెళ్తున్నాం. డెఫినెట్గా కొత్తగా ఆయన జీవో ఒకటి రిలీజ్ చేశారు. అలాగే ఫర్దర్గా డెవలప్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఎలా డెవలప్మెంట్ అవ్వాలని కానీ, లేకపోతే ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించాలంటే ఏమేమి చేయాలి అనేవి డెఫినెట్గా వారితో డిస్కస్ చేసి, ఆయన కలవటం అయిపోయిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తాం. అంటే ఇది రామానాయుడు గారి బర్త్డే, బాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది. అంటే బాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగిందండి, నేనే ఆహ్వానించాను, ఇది చేశాను. ఆయన రాత్రే కన్ఫర్మ్ చేశారు. ఎందుకనంటే మా బాలయ్య బాబుది 6th బర్త్డే 10వ తారీఖు, అర్లీ మార్నింగ్ పూజలు ఉన్నాయి, మాకు ఎంత టైం చాలదు. నిన్నటిదాకా రకరకాలుగా అలా చేసి ఇలా చేసి ఎలా చేసైనా ప్లాన్ చేసి వద్దామని మ్యాక్సిమం ట్రై చేశారు. అందుకని ఆ టైం సింక్ అవ్వటం అందువల్ల కళ్యాణ్ మీరందరూ వెళ్ళిరండి అని చెప్పి, డెఫినెట్గా మాలో విభేదాలు లేవు, ఏమీ లేవు, గ్రూపులు లేవు. ఇండస్ట్రీ కొరకు ఆయన ఎప్పుడు ముందుంటారు, అందరమే కలిసి చేసేది, ఇండస్ట్రీ బాగుండాలని. నేను ఏడుస్తా, ఇంత మాట్లాడితే నేను ఏడుస్తా.